ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించాలన్నారు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొల్సెటి శ్రీనివాస్. ఏ స్థాయిలో అవినీతి జరిగినా ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. ఆరుళ్ల పడమర విప్పర్లో జరిగిన పల్లె పండుగలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విప్పరును అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెడతానన్నారు. చిన్న చిన్న సమస్యలను గ్రామంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రతి ఇంటి సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. 40 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే శ్రీనివాస్. విప్పరు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పల్లె పండుగ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎండిఓ గారికి, ఈ కార్యక్రమం అధ్యక్షురాలు సోదరి కామవతి గారికి, ఈ సభను ఆలోచించినటువంటి మాన్య గారు ప్రసాద్ గారికి, మరి సేవ భావంగా ఈ ఊళ్ళో పుట్టడానికి ఏదో పేరు సభపడే సుబ్రహ్మణ్యం గారికి, అలాగే బసల కొండ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, పాలు వెంకటేశ్వర గారికి, అన్నిరాజు గారికి, అలాగే ఇక్కడ గుర్తించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. మన పల్లెపాటులో నాతో పాటు అడిగేసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా తెలుగు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను పోయిస్తే ఇక్కడ పాత శాసనసభ్యులు వచ్చి ఇది నేను శాంక్షన్ చేసిన శాంక్షన్ లో 100 కోట్లు చేయొచ్చు, పని చేయడం కష్టం. దీనికి 14-17.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేయించారు, కానీ అది గ్రౌండ్ అవ్వలేదని మళ్ళీ జీవోఐ చేపడుతుంది. ఇచ్చిన ఎంపీపీ గారు తప్ప, చేయించుకుని సర్పంచ్ గారు కానీ కొన్ని ప్రజలు తప్ప మీరు చూడాలి రా, అసలు ఎందుకు అడగట్లేదు మీరు? మమ్మల్ని నన్ను అడుగుతారు కదా మరి రోడ్డు వేయించండి, మా కోరిక పోతుందని, అలా ఎందుకు అడుగుతుంది? మీరు కూడా ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిడి చేయవలసిన అవసరం. కాంట్రాక్టర్ అన్నారు కదా, ఏమో ప్రజలు పెద్దలు అంతా ఇక్కడ ఉన్నారు, ఎవరైనా మిమ్మల్ని ఏ అధికారైనా డబ్బులు అడిగారా? ఇక్కడ వచ్చి చెప్పండి, మాట్లాడి ప్రెస్ కూడా ఉన్నారు, రావచ్చు ఎవరైనా, లేకపోతే మీ ఊరు గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అందరూ ఐక్యతగా పనిచేస్తేనే ఈ ఊరు బాగుపడుతుంది అయిపోయింది. కాబట్టి ఈ రోడ్డుని రేపే మరి మీ పెద్దలందరూ ఉండి ప్యాచ్ని బాగా చేయించుకోండి. 40 లక్షలు గ్రాంట్ ఇచ్చాం, ఇక్కడ నుంచి మళ్ళీ గణపారం వెళ్తాకుండా 40 లక్షలు గ్రాంట్ చేయండి. ఎందుకంటే మీ అందరూ కోరిక లేదా, ఇక్కడ నుంచి గణపారం వెళ్ళాలంటే 10 నిమిషాలు వెళ్ళిపోతుంది, 4 కిలోమీటర్లు ఉంటుంది. అలే బలే కార్యక్రమాన్ని జయప్రదం.